మునుగుడు ఉప ఎన్నిక ప్రచారాన్ని భాజపా నేతలు ముమ్మరం చేశారు. గడప గడపకి వెళ్లి ఓటు అభ్యర్థిస్తున్నారు. భాజపాను గెలిపించాలంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంస్థాన్ నారాయణపురంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఒక్క రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కొనేందుకు గులాబీ దళమంతా మునుగోడులో దిగిందని బండి సంజయ్ విమర్శించారు. గులాబీ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మొద్దన్న ఆయన ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కసారి ఆలోచించండి, ఎన్నికలు ఎందుకు వస్తాయని, ఎవరి కోసం ఎన్నికలు వచ్చినాయో ఆలోచించండి అన్న. ఈ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఎన్నికలు వచ్చినాయి. రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత చౌటుప్పల్ నుంచి నారాయణపురం వరకు రోడ్ అయిందా లేదా, గట్టుప్పల్ మండల ఏర్పాటు అయిందా లేదా, అనేక ప్రాంతాల్లో ఇలా పెన్షన్లు ఇస్తున్నా లేదా, ఇవాళ ఇవన్నీ వచ్చినాయంటే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా వల్ల. అన్న రాజగోపాల్ రెడ్డి గారు మీకోసం రాజీనామా చేసిండా లేదా? అందుకే అక్కడక్కడే మొరిగే కుక్కలారా, ఇందుకే రాజీనామా చేసిండు రాజగోపాల్ రెడ్డి గారు. ఒక్క రాజగోపాల్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి 80 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఇలా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ చెరుగుంటనకలు గుంపులు కడితే సింహ సింగిల్ చేస్తారు. సింహ సింహమే. ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకని రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయే వ్యక్తే అయితే ఓడించేందుకు 100 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చారని తెరాసను ప్రశ్నించారు. మునుగోడులోనే కాదు రాష్ట్రం మొత్తం భాజపా జెండా ఎగరాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 8 ఏళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ₹1,00,00,000 కేసీఆర్ కుటుంబం దోచుకుంది. కానీ ఒక్క ఇల్లు కట్టలే. మునుగోడులో కట్టిందా? నారాయణపూర్లో ఇల్లు వచ్చిందా? మనకి మన ప్రభుత్వ ఆసుపత్రి ఉందా? మనకు రోడ్లున్నాయా? సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఫామ్ హౌస్ లో ఉన్నట్టు మనకు రోడ్లున్నాయా? మరి ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? మన కోసం కాదా? కేసీఆర్ కుటుంబం కోసమా? అంటే మన 1000 మంది పిల్లలు చచ్చిపోయింది కేసీఆర్ కుటుంబం కోసమా? మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? కేసీఆర్ ని గద్దె దింపాలి, టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి. పెడదామా లేదా? అది ఎవరి చేతులుంది? మునుగోడు ప్రజలిచ్చే తీర్పు మీద తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ మునుగోడు మండలం చల్మెడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. డబ్బులు, ప్రలోభాలతో నేతలను కొనుగోలు చేసి తెరాస గెలవాలని ప్రయత్నిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.